Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు త్యాగం వెనుక ఇంత మతలబు ఉందా? తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పనిలో పనిగా అందుకు త్యాగానికి సిద్ధమని కూడా చెప్పారు. చంద్రబాబు నోటి వెంట త్యాగం అనే పదం వినడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పే త్యాగం అంటే తనతో పొత్తు పెట్టుకున్న పార్టీలే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అంతర్లీనంగా ముందే చెబుతున్నట్లుగా అనుమానం వచ్చింది. అయితే ఈ త్యాగం అనే పదప్రయోగం వెనుక పెద్ద కథే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అదేంటంటే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు శత విధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతం తాలూకు దెబ్బలను మర్చిపోలేని బీజేపీ ఎక్కడికక్కడ చంద్రబాబు పొత్తు ప్రయత్నాలకు గండి కొడుతోంది. బీజేపీ గండి కొట్టడం ఎలాగున్నా పార్ట్నర్ పవన్ మాత్రం చంద్రబాబుతో పొత్తుకు మానసికంగా ప్రిపేర్ అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కానీ జగన్ను దెబ్బ కొట్టడం సాధ్యం కాదని పవన్ వాదన మొదలుపెట్టినట్లు సమాచారం. మూడు పార్టీల్లో ఏ ఒక్కటి విడిగా పోటీ చేసినా జగన్ను ఓడించాలన్న టార్గెట్ సాధ్యం కాదని పవన్ కమలనాథుల దగ్గర గట్టిగా వాదిస్తున్నారట. అంటే బీజేపీ చంద్రబాబును కలిపే బాధ్యతను జనసేనాని భుజాన వేసుకున్నట్లు అర్థమవుతోంది. ఇదే విషయమై బీజేపీ నేతలు కూడా ఆలోచించి ఒక షరతు విధించారట. అదేంటంటే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలంటే ముందుగానే పవన్ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించాలని. మరి సొంత పుత్రుడని కాదని దత్తపుత్రుడి కోసం ఈ షరతుకు చంద్రబాబు అంగీకరిస్తారా? అసలు బీజేపీ నేతలు పెట్టారని ప్రచారంలో ఉన్న షరతు ఢిల్లీలోనే పార్టీ అగ్రనేతలకు తెలుసా అనేది సందేహంగా ఉంది. చంద్రబాబు పోరాటమంతా తాను సీఎం అయిన వెంటనే కొడుకును కూర్చోబెట్టాలని కాదా? బీజేపీ షరతుకు అసలు ఎల్లో మీడియా అంగీకరిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎల్లో మీడియానే చంద్రబాబు డ్రైవింగ్ ఫోర్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే బీజేపీ షరతు వాస్తవమే అయితే అందుకు చంద్రబాబు అంగీకరిస్తే అదే నిజమైన త్యాగం అవుతుంది.